మాదక ద్రవ్యాలతో బావితరాలు నిర్విర్యమవుతాయని వాటి బారిన పడకుండా చూడాలని ప్రకాశం జిల్లా కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని కనిగిరి పోలీస్ మరియు గుడ్ హెల్ప్ సంస్థ సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు. సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కనిగిరి సర్కిల్ పరిధిలో మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలపై చైతన్యపరచడం, అలవాటు మాన్పించడం, పునరావాసం కల్పించడం, అక్రమ రవాణాను అరికట్టడం అనే అంశాలపై పోలీస్ శాఖ మరియు గుడ్ హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో వారోత్సవాలు జూన్ 26 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎంపీడీఓ మల్లికార్జునరావు, కనిగిరి ఎస్ఐ శివనారాయణ, హనుమంతునిపాడు ఎస్ఐ శ్రీహరి సిబ్బంది పాల్గొన్నారు. వ్యతిరేక వారోత్సవాలకు సంబంధించి మరియు మానవ అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాలకు సంబంధించి ఈ కనిగిరి పట్టణంలో ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీతో భాగంగా 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం గురించి మరియు మానవ అక్రమ రవాణాన్ని నిరోధించడం గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. తనందరికీ మరి మన గుడివల్స్ ఆర్గనైజేషన్ చీఫ్ రమేష్ గారు, అలాగే మన సూర్యభావి మేడం గారు, మన గఫూర్ గారు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇందులో భాగస్థులయ్యారు. వీరందరికీ మనం అందరికీ మన ధనం ద్వారా మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే మాదక ద్రవ్యాల వినియోగం వల్ల చాలా ఎన్నో రకాలమైన నష్టాలు సొసైటీకి మానవ సమాజానికి జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఈ మన మానవ అక్రమ రవాణా కూడా కొన్ని ఏరియాలో జరుగుతుంది. మనకు అదృష్టవశాత్తు మనకు లేదు, కానీ ఈ చిన్న చిన్న మారుమూల పల్లెల్లో దీన్ని కొంతమంది డబ్బుల కోసమో కానీ కొంతమంది వేరే దానికోసం కానీ వాళ్ళని ప్రలోభపరిచి ఈ మానవుల్ని మనం ట్రాఫికింగ్ చేయడం జరుగుతూ ఉంది. కొంతమంది అలాంటివి జరగకుండా ఉండే నిమిత్తం ఈ అవేర్నెస్ని తీసుకొని రావడం కోసం ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల దయచేసి ఎక్కడైనా అలాంటి మీకు ఏదైనా సమాచారం తెలిసినా, ఇలాంటివి జరుగుతున్నాయని మీకు సమాచారం వచ్చిన వెంటనే పోలీసు వారికి సిడిపిఓ వారికి మాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ సెలవు. ద్రవ్యాల వినియోగము ప్రస్తుతం ప్రపంచంలో 4.5% ఉంది. ఈ వినియోగం వల్ల వీటిని వినియోగించడం వల్ల మనిషి మెదడుపై ప్రభావం చూపించడంతో మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ తను చేసేటువంటి పనులకి తనకి తెలియకుండానే తను తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడంతో చేసే వ్యసనాలు కానీ జరుగుతున్నటువంటి క్రైమ్స్ కానీ ఇవన్నీ కూడా వీటన్నిటికీ వెనక మాదక ద్రవ్యాల వినియోగం ఉండడం వల్ల వీటిని మానేందుకు అలాగే మీడియా ద్వారా కూడా చాలా వరకు ఈ వీటి వినియోగం తగ్గించుకోవడం కోసం మత్తు పదార్థాల వినియోగాన్ని సంబంధించి అనేక ప్రకటనల ద్వారా వీటిని గురించి ప్రజల్లోకి చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. వీటి వల్ల యువతలోనే కాకుండా ప్రజల్లో అందరిలో కూడా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ప్రస్తుతం చాలా ఉంది. కాబట్టి మనం ఈరోజు వీటికి సంబంధించి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.